G20 గురించి బైబిల్ ప్రవచనాలు చెప్పే అమూల్యమైన భవిష్యత్తుని అంటే ప్రపంచ భవిష్యత్తు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. మన భారతదేశంలో ఇప్పుడు ఢిల్లీలో G20 శిఖరాగ్ర సమావేశం రావటం మనకి చాలా సంతోషం. మన భారతదేశానికి మంచి గౌరవం ప్రతిష్ట పేర్లు కూడా తీసుకురావటం భారతీయమైన మనందరికీ కూడా చాలా సంతోషం. G20 దేశాల కూటమి బైబిల్ గ్రంథంలో వాటి పేర్లేంటి, ఈ G20 20 దేశాలు కలవటం వాటిలో ఉన్న దేశాలు బైబిల్లో ఏం పేర్లు, అవి ఎన్ని టైంలో అంటే అంత్య దినాల్లో ఏ రోల్ వహించబోతున్నాయో ఇప్పుడు బైబిల్లోంచి మనం తీసే ముందు అసలు G20 అంటే వాటిలో ఏం మాట్లాడుకుంటారో చూద్దాం. G20 అంటే 20 దేశాలు, G అంటే గ్రూప్ ఆఫ్ 20 అని అర్థం అన్నమాట. G20 దేశాల పేర్లు ఇవే: అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, భారత్, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, దక్షిణ కొరియా, తుర్మియే అండ్ యూకే, అమెరికా అండ్ స్పెయిన్. ఈ G20 దేశాలలో మొత్తం జనాభా ప్రపంచంలో మూడొంతుల్లో రెండొంతుల జనాభా ఈ G20 దేశాల్లో ఉన్నది. వీళ్ళు కూర్చొని ప్రపంచ ఆర్థిక పరిస్థితిని, ప్రపంచ స్థితిగతులను, వాతావరణాన్ని, తర్వాత యుద్ధాల గురించి ఇవన్నీ కూడా డిస్కషన్ చేస్తూ మెయిన్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పురోగతి మీద మాట్లాడుతూ ఉంటారు. పన్నులు, ఇంధనం, పేదరికంపై పోరాటం, వాతావరణం, ఈ పరిస్థితులన్నీ కూడా ఈ G20 దేశాలు మాట్లాడుతూ ఉంటాయి. అయితే ఈ దేశాలన్నీ కూడా దేవుడే సృష్టించాడు కదా, ఇవి మాట్లాడుకుంటే కానీ చాలా పరిస్థితుల్లో ఈ వాతావరణం కాపాడటం, జనాభా పెరగకుండా నియంత్రించటం, ఆర్థిక సంక్షోభం, కరువు ఇవన్నీ కంట్రోల్ చేయటం ఈ దేశాల వల్ల కాదు. మొత్తం మాట్లాడుకుంటే ఎంతే, కానీ ఇవన్నీ కంట్రోల్ చేసే పరిస్థితులు ఎప్పుడో ప్రపంచం దాటిపోయింది. అది బైబిల్ చెప్తుంది. ఎనీ టైంలో అంత్య దినాలలో ప్రపంచమంతా ఈ ఒత్తిళ్ళు గుండా వెళ్ళిద్ది, దీన్ని ఎవరు ఆపలేరు. ఈ G20 దేశాలు జస్ట్ డిస్కషన్ చేసుకుంటున్నాయి. యూనియన్ యూరోపియన్ దేశాలు కూడా, ఆ గ్రూప్ EU, అవి కూడా డిస్కషన్ చేసుకుంటాయి. సార్క్ శిఖరాగ్ర సమావేశాలు, G7, ఇవన్నీ డిస్కషన్ చేసుకుంటాయి. కానీ ఈ ప్రపంచ స్థితిగతులను దేవుడు కంట్రోల్లో పెట్టుకున్నాడు, ఆయన ఎన్ టైం తీసుకొచ్చాడు, వీళ్ళు డిస్కషన్ చేసుకుంటారు కానీ వీళ్ళ వల్ల కాదు కంట్రోల్ చేయటం. అయితే ఈ G20 దేశాలలో చాలా దేశాలకు ఒక దేశానికి ఒక దేశానికి పడదు. ఈ ఢిల్లీలో జరిగేటువంటి G20 దేశాల్లో చాలా దేశాలు పాల్గొలేదు, చాలా యాంటీగా కూడా కొన్ని ఉన్నాయి. ఇప్పుడు భారత్కి చైనాకి పడదు, తర్వాత యుక్రెయిన్కి రష్యాకి పడదు, రష్యాకి అమెరికాకి పడదు. వీటిలో చైనా అటెండ్ అవ్వలేదు, రష్యా అధ్యక్షుడు అటెండ్ అవ్వలేదు, ఇంకా చాలా దేశాలు అటెండ్ అవ్వలేదు. ఆల్రెడీ రష్యా పుతిన్ని ఇంటర్నేషనల్ కోర్టు అరెస్ట్ వారెంట్ ఇవ్వటం వలన అతడు రష్యా బోర్డర్ దాటి బయటకు రావట్లేదు. సో ఇట్లా కాంట్రడక్షన్ చాలా ఉన్నాయి. అందుకొరకు రేపు ఇవన్నీ ఐక్యంగా కలిసి ఉంటాం, చాలా కత్తితో సాములాంటిదే, రేపు విడిపోయే అవకాశాలు కూడా లేకపోలేదు. అయితే బైబిల్ ప్రొఫెసీ ప్రవచన ప్రకారము ఇప్పుడు G20 దేశాలలో చాలా దేశాలు బైబిల్లో ఉన్నాయి, వాటి పేర్లు, పాత పేర్లు ఇప్పుడు చెప్తాను మీకు. ఇవన్నీ కూడా చాలా దేశాలు రేపు అంత్య దినాల్లో ఎన్ టైంలో క్రీస్తు ప్రభు మీదకి వస్తాయని, ఇజ్రాయెల్ దేశం మీదకి వస్తాయని, ఇవన్నీ కూడా ప్రభు మీదకి వచ్చి యుద్ధం చేస్తాయని, అంటే హర్మగెద్దోన్ యుద్ధం అండ్ ఎన్ టైంలో గోగు మాగు యుద్ధము ఇవి చేస్తాయని బైబిల్ క్లియర్గా చెప్తుంది. ఆ దేశాలు ఈ G20లో కూడా ఉన్నాయి. ఈ G20లో ఉన్న దేశాలలో బైబిల్లో ఉన్న పాత పేర్లు ఏంటో చూద్దాం. రష్యా రోషు, రష్యా క్యాపిటల్ పేరు మాగోగు, మాస్కో అంటే అదే, మాస్కో అంటే మాగోగు. రేపు గోగు మాగోగు ప్రపంచానంతటిని రేపేది ఇదే. అందుకే పుతిన్ దీనికి అటెండ్ అవ్వలేదు, గతంలో అటెండ్ అయ్యాడు కానీ ఎనీ టైంలో వాడు పక్కకు చేసి ఇస్లాం దేశాలను, తర్వాత ఇజ్రాయెల్ చుట్టూరు ఉన్న మహమ్మడీ కంట్రీ దేశాలను వాడు కంట్రోల్లో పెట్టుకుంటున్నాడు. మెయిన్ రోల్ వహిస్తుంది రేపు రష్యా. తర్వాత జర్మనీ గోమెర్ అంటారు, చైనా సీనియులు, యశగ్రంథం 49:12 చైనా గురించి ఉంది. అర్జెంటీనా తర్షీషు బైబిల్లో పేరు, నార్త్ కొరియా బైబిల్లో పేరు గోమెరు మాగోగు, ఇండియా హిందూ దేశం, యూకేలో ఐర్లాండ్ బైబిల్లో దాను దేశము, జపాన్ అంటే గోమెరు, ఆస్ట్రేలియా అంటే ఎఫ్రాయిము, బ్రెజిల్ అంటే తిరాసు, తర్షీషు లేకపోతే పూతు అంటారు దీన్ని బైబిల్లో, స్పెయిను, కల్దియన్ లేకపోతే కనాను, ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ G20లో ఉన్నవి.
ఇవి బైబిల్లో పాత పేర్లు, ఇవి ఇప్పుడు ప్రజెంట్ కొత్త పేర్లు మనం చూసాం. ఈ G20లో ఉన్న చాలా దేశాలు రేపు ఎండ్ టైంలో మెయిన్ రోల్ వహిస్తాయి అని చెప్పుకున్నాం కదా. ఇవి రేపు హర్మగెద్దోను యుద్ధంలోను అండ్ గోగు మాగోగు యుద్ధంలోను రాబోతున్న ఒక పెద్ద దేశాల వెనకాల ఇవి ఖచ్చితంగా ఇంక్లూడ్ అవుతాయి. ఇంక్లూడ్ అయ్యి ఇజ్రాయెల్ దేశం మీదకి యుద్ధానికి వస్తాయని బైబిల్ ప్రవచనాలు క్లియర్గా చెప్తున్నాయి. అవేంటి ఇప్పుడు మీకు చూపిస్తాను. ఎండ్ టైంలో ప్రపంచంలో నాలుగు గ్రూపులు ఏర్పడతాయి. ఈ నాలుగు గ్రూపులు కూడా ఇజ్రాయెల్ దేశం మీదకి, క్రీస్తు ప్రభు మీదకి, అంటే ఏడేళ్ల శ్రమలు అయిన తర్వాత యేసు ప్రభు వారు సంఘాన్ని తీసుకొని దిగిన తర్వాత అప్పుడు ఫస్ట్ చేసే యుద్ధము హర్మగెద్దోను, 1000 పరిపాలన అయిపోయిన తర్వాత చేసే యుద్ధము గోగు మాగోగు యుద్ధము. వీటిలో యుద్ధం చేయడానికి ప్రపంచమంతా నాలుగు గ్రూపులు అవుతాయి. ఫస్ట్ గ్రూపు ఉత్తరం అంటే రష్యా కూటమి. ఈ విషయం ఏస్కెల్ గ్రంథము 38-39 అధ్యాయంలో క్లియర్గా ఉంది. తర్వాత మీరు చదువుకోండి. ఈ ఉత్తర సామ్రాజ్యాలు రష్యా కూటములో రష్యా, మాస్కో, టోబల్క్, ఇరాన్, ఇథియోపియా, సుడాన్, లిబియా, జర్మనీ, ఆర్మేనియా, మధ్యాసియా, సిరియా, లెబనాన్, ఇరాక్, కుర్దు దేశాలు ఇజ్రాయెల్ దేశం మీదకి రష్యా కూటమితో పాటు వస్తాయని ఏస్కెలు 38 అధ్యాయము క్లియర్ కట్గా చెప్తుంది. ఎండ్ టైంలో రెండవ గ్రూపు దక్షిణం ఈజిప్టు దేశాల కూటమి. ఈ గ్రూపులో ఇజ్రాయెల్ దేశం మీదకి దీంతో పాటు ఈజిప్టు అండ్ ఆఫ్రికా, అరబ్ దేశాలు మొత్తం కూడా ఇజ్రాయెల్ దేశం మీదకి ఎండ్ టైంలో రాబోతున్నాయి. ఇది ఈ ప్రవచన పరంపర దానియేలు గ్రంథం 11 అధ్యాయంలో మనం క్లియర్ కట్గా చూస్తాం. తర్వాత చదువుకోండి. నెక్స్ట్ మూడవ కూటమి ఇజ్రాయెల్ దేశం మీదకి ఎండ్ టైంలో వచ్చే ఆ కూటమి పేరు తూర్పు రాజుల కూటమి. దీంట్లో మెయిన్ చైనా, జపాన్లు ఈ గ్రూప్గా వచ్చి ఇజ్రాయెల్ దేశం మీదకి హర్మగెద్దోనికి, గోగుమాగుకి ఖచ్చితంగా యుద్ధానికి వస్తాయని బైబిల్ గ్రంథంలో దానియేలు 11 అధ్యాయము, ప్రకటన 16 అధ్యాయంలో క్లియర్ కట్గా ప్రవచనాలు చెప్తున్నాయి. ఇది మూడో గ్రూపు. ఇక నాలుగో గ్రూపు రోమా కూటమి. ఇదే 10 కొమ్ముల మృగము. ఇది సముద్రం నుంచి వస్తుంది. 10 కొమ్ములు, 10 సామ్రాజ్యాలు. ఇదే యూనియన్ యూరోపియన్. అంటే ఇప్పుడు మధ్య సముద్రం ఒడ్డున ఈ యూనియన్ యూరోపియన్ సామ్రాజ్యాలు దేశాలు ఉన్నాయి. ఇప్పుడు 20 దాకా కలిసి ఉన్నాయి. వీటిలో తగాదా పడి మొత్తం బయటకు వెళ్ళిపోతే ఒక 10 కొమ్ములు కాబట్టి 10 సామ్రాజ్యాలే మిగులుతాయి. ఇది రోమన్ కూటమి. ఈ ప్రవచనం దానియేలు గ్రంథం 7-11 ఈ రెండు అధ్యాయాల్లో మనం చదవగలుగుతాం. తర్వాత ప్రకటన గ్రంథం 13-17 అధ్యాయాల్లో కూడా ఈ ప్రవచనాలు మనం చదవగలుగుతాం. కనుక ఈ దేశాల్లో చాలా, G20లో ఉన్న 20 దేశాల్లో ఇవి చాలా ఉన్నాయి. సో రేపు అంత్యదినాలలో ఈ ప్రవచనాల పరంపర ప్రకారము ఖచ్చితంగా 4 కూటములుగా ప్రపంచం విడిపోయి ఈ 4 కూటముల్లో ఇప్పుడు ఈ G20లో ఉన్నటువంటి దేశాలు ఖచ్చితంగా ఏదో ఒక దేశం వైపు రావాలి. ఉదాహరణకి మన ఇండియా ఉంది. రష్యా మాట మన ఇండియా వింటూ ఉంటుంది. రష్యా అంటే మన ఇండియాకి ఎక్కువ స్నేహ సంబంధాలు. కానీ ఇజ్రాయెల్ దేశానికి, ఇండియాకి ఇప్పుడు మంచి ఫ్రెండ్షిప్ ఉంది. కానీ ఎంత ఫ్రెండ్షిప్ ఉన్నా అది ప్రవచనాల పరంపర కాబట్టి చివరిలో దేశక్షేమం కొరకు ఆయా దేశాలు డెసిషన్ తీసుకొని ఏ దేశం తరపుగా వెళితే మంచిదో అప్పుడు నిర్ణయించుకుంటాయి. కాబట్టి ఈ 4 కూటముల్లో ఏదో కూటముల్లో ఈ G20లో ఉన్న దేశాలు ఇన్వాల్వ్ అయ్యి ఇజ్రాయెల్ దేశం మీదకి వెళతాయి. ఇది బైబుల్ చెబుతున్న ప్రవచనాల పరంపర. కాబట్టి G20 దేశాలు చాలా ఇంట్రెస్ట్గా, ఆనందంగా G20లో పాల్గొని ప్రపంచ ఆర్థిక స్థితిగతులు, వాతావరణం, పేదరికం, యుద్ధాలు ఇవన్నీ మాట్లాడుకుంటాయి. కానీ మాట్లాడుకుంటే అంతవరకే అలా ఉంటాయి. కానీ రష్యా ప్రపంచాన్ని మొత్తాన్ని బెదిరిస్తుంది. ఇలాగ బెదిరించుకుంటూ రేపు అన్ని ఇస్లాం దేశాలను కలుపుకొని రేపు ఇజ్రాయెల్ దేశం మీదకి రాబోతుంది. ఇట్లా ఈ G20లో ఉన్న దేశాలు ఖచ్చితంగా ఏదో ఒక గ్రూపులో ఎండ్ టైంలో, ప్రపంచము ఎండ్ టైంలో ఒక గ్రూపులో కలిసి ఇజ్రాయెల్ దేశం మీదకి వెళ్తాయని బైబిల్ యొక్క ప్రవచనాల పరంపర మనకి జ్ఞాపకం చేస్తుంది. బైబిల్ చెప్పింది ఇప్పుడు దాకా జరిగింది, ఏది కూడా మిస్ అవ్వలేదు. ప్రపంచంలో బైబిల్ చెప్పిన హిస్టారికల్, జాగ్రఫికల్ అండ్ బిబ్లికల్ అండ్ ప్రొఫెసీస్ 100% ఎక్వరెన్స్గా ఖచ్చితంగా నెరవేర్చబడి కాబట్టి ఇవి కూడా రేపు నెరవేర్చబడతాయి. కాబట్టి మనము దేశాల గురించి, రాజుల గురించి ప్రార్థన చేయమని బైబిల్ చెప్తుంది. కాబట్టి మన డ్యూటీ ఏంటంటే రాజుల గురించి, ప్రధానుల గురించి, ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ అంటే G20, G7 అండ్ బ్రిక్స్ గ్రూప్స్ అండ్ యూనియన్ యూరోపియన్,
వీటి రోల్ ఆల్రెడీ ఎండ్ టైంలో ప్రభు చెప్పేశాడు కాబట్టి మనం ఎదురు చూస్తమే వాడి గురించి మనము ప్రార్థన చేయటమే మన డ్యూటీ.